వెల్కమ్ బ్యాక్. పాల సేకరణ మద్దతు ధరపై లీటర్కు 10 రూపాయలు అదనంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అప్లాన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు భీముడోలు విద్యా డైరీ వద్ద మండల కేంద్రాల్లో పాలు గిట్టుబాటు ధరకై ఈ నెల 23న జరిగే పాడి రైతుల నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన నాయకులతో కలిసి ఏలూరులోని అన్ని భవన్లో ఆవిష్కరించారు. పాల సేకరణ కనీస ధరపై లీటర్కు 10 రూపాయలు అదనంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆఫ్లైన్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భీముడోలు విజయ డైరీ వద్ద మండల కేంద్రాలలో పాలకు గిట్టుబాటు ధరకై ఈ నెల 23న జరిగే పాడి రైతుల నిరసన కార్యక్రమాల కరపత్రాలను స్థానిక అన్నే భవన్తో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం పాడి రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలను అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పుడు విధానాలతో పాడికి పాడే కట్టాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కోర్స్ జలపాలు, వి వీరయ్య, పి దుర్గారావు, కె సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక గేదెకి సంబంధించి రోజుకి 150 రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉంది. ఆవు గాని గేదె గాని పోషణ అనేది ఇవాళ రైతుకి చాలా భారంగా మారిపోయింది. ఈరోజు గడ్డి దొరకట్లేదు. ఈరోజు యాంత్రీకరణ పెరిగిన తర్వాత ఎండుగడ్డి దొరికే పరిస్థితి కనిపించట్లేదు. అట్లాగే పచ్చిక బయలు కూడా లేకపోవడం తోటి ఇవాళ పచ్చగడ్డి కూడా దొరికే పరిస్థితి లేదు. అలాగే తెరగపిండి కానీ, ఉలవలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ ధరలు పెరిగిపోవడం తోటి ఇవాళ పశు పోషణ అనేది రైతుకి చాలా భారంగా మారిపోయిన పరిస్థితుల్లో ఎంతో కష్టపడి కుటుంబం అంతా శ్రమపడి ఇవాళ పాల ఉత్పత్తి చేస్తూ ఉంటే పాలకు సరైన ధర లేదు. అందుకోసం ఈ రోజున అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల మంది పాలిపోతూ ఉంది. ఇవాళ ఆస్ట్రేలియాలో మన దేశం కంటే 500 రెట్లు ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఇట్లాంటి అనేక దేశాల నుంచి పాల పొడి దిగుమతి చేసుకోవడం ద్వారా కూడా ఇక్కడ పాలకి ధర లేకుండా పోతా ఉంది. కాబట్టి విదేశాల నుంచి పాల పొడి దిగుమతిని కూడా ఆపాలని చెప్పేసి, నిషేధించాలని చెప్పేసి మా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఇవాళ పాడి పశువులకు సంబంధించిన సబ్సిడీ కూడా రైతుకు అందించట్లేదు. పాడి పశువులు కొనుగోలుకు సంబంధించి ఇవాళ వడ్డీ లేని రుణాలని రైతులకు అందించాలి. అలాగే దానా ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో 75% రాయితీతోటి దానాన్ని ప్రభుత్వం రైతులకు అందించే ఏర్పాటు చేయాలని అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఇతర ప్రోత్సాహాలని రైతులకు అందించి ఇవాళ పాల ఉత్పత్తి చేస్తున్న పాడి రైతుల్ని ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం మీద 23వ తారీఖున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే ఇటీవల కురుస్తున్న వర్షాలకి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో అలాగే గోదావరి తీర ప్రాంతంలో పంటలు దెబ్బతిని ఇవాళ రైతులు నష్టపోయారు. కాబట్టి నష్టపోయిన రైతులు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతు సంఘం తరపున విజ్ఞప్తి. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.